నమస్తే. నవలా శీర్షిక అనుకోని అతిథి, రచన అల్లూరి గౌరీలక్ష్మి గారు, చదువుతున్నది రాధిక. ఈ రచనను 1998 జూలై మాసంలో ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవలగా ఊహల పందిరి అనే శీర్షికన ప్రచురింపబడింది. అయితే రచయిత్రి గౌరీలక్ష్మి గారు ఊహల పందిరి నవలను సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో అనుకోని అతిథి పేరిట నవలారూపం కల్పించారు. అలాగే ఈ నవలను శ్రోతలకు వినిపించడానికి నాకు అనుమతినిచ్చిన రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక కథలకెడదామా. కృష్ణమోహన్ ఆఫీస్ నుండి హుషారుగా వచ్చేసరికి ఎదురుగా భార్య కనబడలేదు. తలుపు దగ్గరగా వేసి ఉంది. ఎక్కడా అలికిడి లేదు. శిల్ప అంటూ బెడ్రూమ్లోకి తొంగి చూశాడు. శిల్ప మంచంపై బోర్లా పడుకుని దిండుపై మోచేతులాంచి టీవీ చూస్తోంది. మోహన్ వెనక నుండి వచ్చి రిమోట్తో టీవీ ఆపాడు. ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది శిల్ప. మీరా, కిలకిలా నవ్వింది. కాదు, పక్కింటి ఆయన. ఏడంత దీక్షగా టీవీ చూస్తున్నావు, తలుపులు తీసిపెట్టి. ఎవడైనా దొంగ ఇల్లు చక్కబెట్టినా అంతేనా? అయినా మొగుడొచ్చేసరికి చక్కగా ఎదురు చూసేది లేదా? కినుకగా అంటూ భార్య పక్కన మంచంపై వాలబోయాడు. ఆగండి ఆగండి, ముందు బట్టలు మార్చుకోండి, అతను ఆపి లేపిందామే. ఇది మీరొచ్చే టైం కాదు, నా సీరియల్ టైం. పనమ్మాయి బెల్ కొట్టి నన్ను డిస్టర్బ్ చేయకుండా తలుపు తీసేబెట్టాను. లేచి వంటింట్లోకి వెళ్ళి స్వీట్ హాట్ ప్లేట్లో వేసి తీసుకొచ్చింది. అతను మొహం కడుక్కొని వచ్చి, ఏటో అంత సీరియస్ కథ అంటూ తాను టీవీ చూస్తూ కూర్చున్నాడు. ప్రేమామృతం సీరియల్ పేరు. ముక్కోణపు ప్రేమ కథ. చాలా ఆసక్తికరంగా ఉంది. మంచీళ్ళు తెస్తూ పక్కనే కూర్చుంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయా? స్వీట్ తింటూ అడిగాడు. కాదు, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. అమ్మాయిలిద్దరూ చదువుకున్న వాళ్ళు, అందమైన వాళ్ళు, మంచివాళ్ళును. తను తింటూ అందామే. అతను ముద్దబ్బాయా? ఏం కాదు, ఇద్దరిలో ఎవరినీ కాదనలేకపోతున్నాడు. దద్దమ్మన్నమాట, ఆమె జడలాగుతూ అన్నాడు. అబ్బా, హీరోని దద్దమ్మంటారేమిటి? సమస్యను అర్థం చేసుకోకుండా అతడెంత మధురపడి నలుగుతున్నాడో తెలుసా, సీరియస్గా చెప్పింది. పువ్వులాగానా? టీవీ సీరియళ్ల భాష కట్టిపెట్టి ఛాయ్ పెట్టబోయ్, మంచుడు తాగుతూ అన్నాడు. సీరియల్ కథల్లో ఉండేది జీవితమే, అలా ఎక్కడైనా ఎవరికైనా జరగొచ్చు, వంటింట్లోకి వెళుతూ అంది. ఆమె వెనకే తాను వెళుతూ, అలాంటి అవకాశం నాకు రావచ్చంటావు, కొంటగా ఆమె వైపు చూస్తూ అన్నాడు అతడు. అయ్యగారికి పెళ్ళై 2 ఏళ్ళయింది, మర్చిపోయినట్లున్నారు పాపం. ఇక అలాంటి సీన్ వచ్చే ఛాన్సే లేదు, వెక్కిరించింది. అంతేనంటావా, దిగులు నటిస్తూ అన్నాడతడు. అంతే సార్, అతడి చెవి మెలిపెడుతూ, ఎంతైనా మగబుద్ధి అంది చిరుకోపం చూపిస్తూ. ఎంతైనా ఆడబుద్ధి అన్నాడు చెవి విడిపించుకుంటూ. కాలింగ్ బెల్ మోత విని ఉలిక్కి పడి మేల్కొన్నాడు కృష్ణమోహన్. లేచి హాల్లోకి వచ్చి లైట్ వేసి చూశాడు. 5 అయ్యింది. ఇంత ఉదయమే ఎవరొస్తారబ్బా, ఊరు నుండి నాన్నగారు కాని వచ్చారేమో. నైట్ డ్రెస్ సర్దుకుంటూ తలుపు తీశాడు. ఎదురుగా శిల్ప. గుడ్ మార్నింగ్ సార్ అంది కొద్దిగా తల వంచి. నెత్తిమీద ఒక్కటే పోయాడు. తప్పించుకుంటూ ఏప్రిల్ ఫూల్ అని వెక్కిరించింది. అతడు ఇంకో అడుగు ముందుకేసి అమాంతంగా ఎత్తుకున్నాడు భార్యని. లోపలికొచ్చి తలుపు వేసి శిల్పని మంచంపై వేశాడు. వెళ్ళి కిచెన్ వెనుక తలుపు వేసొచ్చి, నీకు నిద్ర పట్టదా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటావే అంటూ మంచంపై కూర్చున్నాడు. అప్పటికి ముసుగుబెట్టి పడుకుంది శిల్ప. ఎప్పుడు మొగుడిని ఎలా ఫూల్ చేయాలని తప్ప రెండో ఆలోచన లేదు, ఆమె దుప్పటి లాగబోతూ అన్నాడు. ఆమె దుప్పటిని శుభ్రంగా సీల్ చేసినట్లు కప్పుకుంది. ఎటువైపు తీయటానికి రాకుండా మళ్లీ ప్రయత్నించాడు లాగడానికి, రాలేదు. ఏమిటి ప్యాకింగ్ అన్నాడు నవ్వేస్తూ. ఏప్రిల్ ఫూల్స్ ఛేదించలేని దుర్భేద్యమైన గోడ అంది దుప్పట్లో నుండే. అలాగా పాపం అంటూ ఆమెను దుప్పటితో సహా ఎత్తుకుని బాల్కనీలోకి తీసుకెళ్లి అక్కడ పిట్టగోడపై కూర్చోబెట్టాడు. శిల్ప అతడి మెడవంపులో తలదాచుకుని కదలకుండా అలాగే అతడిపై వాలి ఉండిపోయింది. అక్కడి నుండి బయటికి చూస్తూ నిలబడ్డాడతడు. తిలతిల మారుతోంది, చల్లటి గాలి వీస్తోంది, అతి నిశ్శబ్దంగా ఉంది వాతావరణం, మనసుకెంతో ప్రశాంతంగా ఉంది ఇలా చూస్తుంటే అనిపించింది అతడికి.
శిల్ప, ఎంత హాయిగా ఉందిలా చూస్తుంటే. ఇంత అందాన్ని వదులుకుని రోజూ నిద్రపోతూ ఉంటా ఉదయాలు చూడకుండా. ఒక్కసారి అలా బయటికి వాకింగ్కి వెళ్ళాలనిపించడం లేదు అన్నాడతడు తదేకంగా బయటికి చూస్తూ. ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ కూడా నిద్రపోతున్నావా మహాతల్లి, గట్టిగా చెవిలో అంటూ ఆమెకి చెక్కిలిగిలి పెట్టాడు. శిల్ప అతడి బుగ్గ గట్టిగా కొరికి కిందికి దూకి పారిపోయింది. మోహన్ కుర్చీ తెచ్చుకుని అలా చూస్తూ కూర్చుండిపోయాడు. రేపటి నుండి మార్నింగ్ వాక్ వెళ్ళాలి అనుకున్నాడు. తను ఇలా ఎన్నోసార్లు అనుకుని రోజు 7 గంటల వరకు పడుకుంటాడు. ఈ విషయంపై రజనీష్ అన్న మాటలు గుర్తొచ్చాయి. రాత్రి పడుకోబోయే ముందు నిర్ణయం తీసుకున్న చైర్మన్ తెల్లవారుజామునకి మర్చిపోతాట. ఓషో యూర్ రైట్ అనుకుంటూ నవ్వుకున్నాడు. కాఫీ ఘుమఘుమలు నాసికాపుటల్ని తాకేటప్పటికీ కుర్చీలోంచి లేచి సన్నగా పాడుకుంటూ బాత్రూమ్ కేసి నడిచాడు. ఆదివారం మధ్యాహ్నం ఫ్రిజ్ తెరిచి బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతూ నిద్రపోతున్న శిల్పను లేపాడు. లేలే, ఏదన్నా మ్యాట్నీకి పోదాం అంటూ కృష్ణమోహన్. 100 ఖర్చు పెట్టి టికెట్ తీసుకుని కర్మ ప్రారంభం అంటూ ఏడుస్తూ సినిమా చూసే బదులు హాయిగా ఎక్కడికైనా పోతే బెటర్ అంది శిల్ప. మన ఫ్రెండ్స్లో ఎవరింటికన్నా పోదామా? ఎవరింటికి పోదాం? రమేష్, కుమార్, అనిల్ ఆలోచించుకుంటూ అన్నాడు. ఆదివారం అందరూ రిలాక్స్ అవుతుంటారు, మనం పోయి ఇబ్బంది పెట్టడం దేనికి? టీ చేయటానికి ఉపక్రమిస్తూ అంది. చెప్పు తొందరగా ఏం చేద్దాం మళ్ళీ అడిగాడు. ఆమె ఆలోచించింది. ఒక పని చేద్దాం, హాయిగా హాల్లో కూలర్ పెట్టుకుని కబుర్లు చెప్పుకుందాం సీరియస్గా అంది టీ కప్పుల్లో పోస్తూ. ఓకే, నువ్వెలా అంటే అలాగే అంటూ టీ తాగి కూలర్లో నీళ్లు పోసే పనిలో అతడు పడ్డాక శిల్ప పరుపులు తెచ్చి వేసింది. ఒక కండిషన్, అన్నీ కబుర్లే, ఇంకే పనులు చేయకూడదు అంది చూపుడు వేలుతో బెదిరిస్తూ. ప్రామిస్ చేయాలా అన్నాడు చేతిలో చేయి వేస్తూ. ఇది కూడా వద్దు అందామే. సరే నీ ఒడిలో పడుకుంటా అంతే అంటూ సర్దుకుని పడుకున్నాడు. శిల్ప, నా కాలేజీ అనుభవాలు చెప్పనా అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ. సీరియస్గా చూసింది. లేదు, నీకు నడు నొప్పి కదా అని నొక్కుతున్నానన్నమాట అంతే. మొదలుపెట్టనా మరి అన్నాడు చేయి తీసేస్తూ. వద్దు, నేను చెప్తాను అంది గొంతు సర్దుకుని. నీ అనుభవాలా? చెప్పు చెప్పు అన్నాడు. కాదు మీవే. మోహన్ ఆశ్చర్యంలో నుండి తేరుకోకముందే శిల్ప మొదలెట్టింది. మీరసలు గొప్ప స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్ చాలా గొప్పగా ఆడేవారు, విరాట్ కోహ్లీ ప్లేస్లో ఉండవలసిన వారు. మీ కాలేజీ రోజుల్లో మీ హుషారు చెప్పనలవి కాదు. మీకెంతోమంది ఫ్రెండ్స్ ఉండేవారు, స్వామి, మనోహర్, కృష్ణ, హరినాథ్ మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హరినాథ్ను మీరు పాషా అని పిలిచేవారు, ఆయనకి మీరంటే చాలా ఇష్టం. మీ క్లాస్లో శాంతి అని ఒక అమ్మాయి ఉండేది. మీ క్లాస్ రూమ్ ముందున్న మెట్ల కింద నుండి మీరు మీ ఫ్రెండ్స్ సరిగ్గా ఆమె వచ్చే సమయానికి ఈలలతో శాంతి శాంతి అనేవారు. ఈ పిల్ల బోలెడంత పజిలైపోయేది. మీరు బీటెక్ చదివేటప్పుడు మీ క్లాస్లో సత్యవతి రాజ్ అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె మిమ్మల్ని ఏ కృష్ణమోహన్ కమ్ హియర్ అని రైట్ఫుల్గా పిలిచేది. ఈ హిందీ సినిమా డైరెక్టర్ ఎవరు అన్న విషయమై మీతో పందెం వేసి ఓడిపోయిందామె. ఒప్పందం ప్రకారం ఆమె మీ బైక్ ఎక్కాలి, కానీ ఆమె ఎక్కలేదు. తక్కువ సిటీ బస్ ఎక్కి పారిపోయింది. ఒకరోజు ఆమె డ్రెస్పై చుక్కల చున్నీ వేసుకొచ్చింది లైబ్రరీకి. మీరు ఓఢని చునరియా అని పాడుతూ చిన్నగా ఆమె చున్నీ లాగారు. ఆమె సన్నగా నవ్వేసి అసలు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఆమె గురించి చక్కని గుర్తు ఇదే మీకు. సుల్తానా అని మరో అమ్మాయి ఉండేది. ఆ పిల్ల లైబ్రరీలో ఎప్పుడూ తెగ వాగుతూ ఉండేది. మీ క్లాస్మేట్ ఒకతను ఎప్పుడూ ష్ అంటూ ఉండేవాడు. బహుత్ పడినే వాళ్ళ ఆయాజీ అనేది ఆమె కోపంతో. మీరు ఏ అమ్మాయి కళ్ళల్లో ట్వింకిల్ ఉండేది చెప్తుండేవారు. అందరి కళ్ళు ఒక్కలానే ఉంటాయిరా అని మీ ఫ్రెండ్ మూర్తి అనేవాడు. కానీ మీరు అమ్మాయిల కళ్ళల్లో ఉండే ట్వింకిల్ గురించి అతడికి లెక్చర్ ఇస్తూ అతన్ని ఎడ్యుకేట్ చేసి ఉదాహరణలుగా అమ్మాయిలను చూపించేవారు. క్రమంగా అతడు నిజమేరా, కళ్ళల్లో మెరుపుంటుంది కొందరికి అని ఒప్పుకున్నాడు. మీ కాలనీలో రోజాలియా అని ముద్దుగా బుద్దుగా ఉండే పోరి ఉండేది. వాకింగ్ చేసే పార్క్లో ఆ అమ్మాయి రోజూ మీతో మాట్లాడేది. మీరు ఒక్కరోజు కలవకపోతే ఇంటికి వచ్చేసేది. ఓ రోజు ఆ పోరి, కిషన్,
మా అమ్మ వాళ్ళు పెళ్లికి పోతున్నారు, ఒక వారం రోజులు. నన్ను రమ్మంటున్నారు, నువ్వు వద్దంటే మానేస్తాను అంది. నీకు వెళ్లాలనుంటే వెళ్ళు, లేకపోతే మానే, మధ్యలో నేను వద్దనడం ఏమిటి సిల్లి అని మీరు వెక్కిరించారు. ఆ పోరి మళ్ళీ మీకు కనబడలేదు. మీ ఖాందాన్లో రీనా అనే తమన్నా లాంటి పిల్లుండేది. ఆ పిల్లకి మీరంటే చచ్చేంత ఇష్టం. ఏదో పని మీద మీరు ఒకసారి వాళ్ళింటికి వెళ్ళారు. అప్పుడు ఆ పిల్ల మీ చెయ్యి పట్టుకుని కళ్ళనీళ్లతో ఐ లవ్ యూ కిష్యూ అంది. మీరేమీ మాట్లాడకుండా తల వంచుకుని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు వచ్చి మీ నాన్నతో మాట్లాడారు. మీ నాన్న మిమ్మల్ని అడిగారు, మీరు ఒప్పుకోలేదు. బహుశా నా కోసమే కావచ్చు. ఆ పిల్ల అంత ప్రేమించినా మీకేమీ అనిపించలేదు. అదంతా ఇన్ఫాచ్యుయేషన్ అని కొట్టిపారేశారు మీరు. మీరంతా ఒకసారి బీటెక్ థర్డ్ ఇయర్లో ఉండగా జీప్లో గోవా పోయారు. ఒకరోజు రాత్రి రోడ్డు కడ్డంగా పాము కనిపించింది. తెగ భయపడిపోయారు మీరంతా. మీరెప్పుడు ఊహ తెలిసాక మీ నాన్న ఎదురుగా నిలబడలేదు. మీ అమ్మగారి ద్వారానే రాయబారాలు సాగేవి. మీరు ఎక్కువగా సెకండ్ షో ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. మీ అమ్మ మీ గొడవ పడలేక మీ రూమ్లోనే భోజనం నీళ్లు పెట్టి తాళం వేసేవారు. ఆ రూమ్ సపరేట్గా ఉండటంతో మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు ఇల్లు చేరి తిని పడుకునేవారు. ఏక బిగిన 10 నిమిషాలు చెప్పి చిటిక వేసి మంచి ఇళ్ళు అంది తలగరేస్తూ శిల్ప. అప్పటికి షాక్ నుండి కోమాలోకి వెడుతున్న మోహన్ ఉలిక్కి పడి లేచి గ్లాసులో పోసి మంచిళ్ళిచ్చాడు. అంతేనా, ఇంకేమన్నా మిగిలాయా అంది గ్లాస్ కింద పెడుతూ. నిజంగా శిల్పి, నీకు చెప్పకుండా నేను దాచుకున్న సంఘటన ఒక్కటి లేదన్నమాట. నా జీవితాన్ని నువ్వు తెరిచిన పుస్తకంలా చదివేశావు అన్నాడు సంభ్రమంగా. చదవటం ఏమిటి, కంఠత వచ్చేసింది. మన పెళ్ళైన ఈ 2 ఏళ్లలో 100 సార్లు చెప్పి ఉంటారు ఈ అనుభవాలు. పోనీ, మన పెళ్లి సెటిలైన తర్వాత 3 నెలలు సాగిన మన ప్రేమాయణం కలబోసుకుందామా అన్నాడు. అక్కర్లేదు, నన్ను చూసిన క్షణం నుండి నా మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీ కలిగిన భావావేశం కూడా నాకు గుర్తుంది. కావాలంటే అది కూడా వినిపిస్తా అంది సీరియస్గా. వద్దులే, నాకు సిగ్గేస్తుంది అంటూ శిల్ప నోరు మూశాడు. మళ్ళీ ఆమె ఒడిలో సర్దుకుని పడుకుంటూ, పోనీ, నేను నీ జీవితంలోకి రాకముందు అంటే నీ 22 సంవత్సరాల జీవితంలో అనుభవాలు చెప్పకూడదు అన్నాడు. నాకొక్కటి గుర్తులేదు అంది అతడి నుదుటిపై ముద్దు పెడుతూ. అదే విస్మయంగా అన్నాడు మోహన్. నా ముందు జీవితంలో నాకొక ముఖ గుర్తులేదు. మీ రాకతోనే నా జీవితానికి ఒక ఐడెంటిటీ, ప్రత్యేకత వచ్చింది. అంతకుముందు నేనొక గుంపులో పిల్లని అంతే. మీరు లేకుండా అసలు నేను ఎలా బతికాను అనుకుంటే భలే బాధేస్తుంది. అందుకే అదంతా మర్చిపోయాను. మై లైఫ్ వితౌట్ యూ అన్నది నాకు సహించలేని మాట అన్నమాట అంది శిల్ప కోటి ప్రేమకాంతుల్ని కళ్ళ నిండా నింపుకుని. ఆమె కళ్ళను చేతితో అపురూపంగా తాకాడతడు. మీ ఆడవాళ్లకున్నంత అంకితభావం మా మగవాళ్లకి ఉండదేమో, ఆమె చేతిని చెంప కానించుకుంటూ అన్నాడు. ఆడవాళ్ల ప్రేమకు దిష్టి పెట్టకు అంది తీయగా నవ్వుతూ. అంటే మనకిప్పుడు మాట్లాడుకోవటానికి టాపిక్స్ లేవన్నమాట. ఓకే ఫ్లాష్ బ్యాక్ ఇద్దరికి. ఇంకేం చేద్దాం, బోర్లా పడుకుంటూ అన్నాడు. మంచి ఐడియా ఇవ్వనా, మన ఇద్దరం డివోర్స్ తీసుకుని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటే బెటర్. 2 ఏళ్ల వరకు మంచి టైం పాస్ అంది లేచి పారిపోతూ. మోహన్ టక్కున లేచి 2 చేతులతో ఆమె నడుం పట్టుకున్నాడు. కొంతసేపు తప్పించుకోబోయి చివరికి దొరికిపోయింది. నవ్వి నవ్వి ఓపిక లేక 2 చేతులు ఎత్తి దండం పెట్టింది. అప్పుడు వదిలాడు మోహన్. లేవండిక, మన పక్క వీధి థియేటర్లో పిక్చర్ చూద్దాం. మీ అభిమాన ట్వింకిల్ కళ్ళ హీరోయిన్ ఉంది. మనం కొడైకెనాల్ పోయినప్పుడు అక్కడ ఇదే షూటింగ్ జరుగుతోంది కదా, ఓ గార్డెన్లో. మనం ఆగి చూశాం కూడా. ఆ గుర్తొచ్చింది, సరే పద అంటూ పరుపు తీసి తయారయ్యాడు. శిల్ప కూడా తయారైంది. కొత్త పిక్చర్, చాలా రష్గా ఉంది థియేటర్. పెద్ద కటౌట్, హీరో చెరువైపు నిలబడిన హీరోయిన్లు. దాన్ని చూస్తూనే, అబ్బా ఇది కూడా ఇద్దరు పెళ్ళాల సినిమానా, వేరే సినిమాకి పోదాం ఎక్కు అన్నాడు బైక్ మళ్ళీ స్టార్ట్ చేస్తూ. భలే వారే, ఈ కథలో భలే సస్పెన్స్ ఉంది, తప్పకుండా చూడాలి అంటూ కౌంటర్ కేసి పరుగు తీసింది. ఏదో చచ్చు సస్పెన్స్లే అంటున్నా వినిపించుకోకుండా. విధి లేక వెహికల్ పార్క్ చేసొచ్చాడు మోహన్. 1st క్లాస్వి అయిపోయాయి, అయినా ఇవి తెచ్చేశాను 2nd క్లాస్వి, చిన్నపిల్లలా సంబరపడుతూ చెప్పింది. సరే పద అంటూ ఆమె వెనక నడిచాడు మోహన్.
హీరో హీరోయిన్లిద్దరూ చాలా తీవ్రంగా మొదట కొట్లాడుకుని ఆ ఘర్షణ నుండి ప్రేమనిప్పు పుట్టగా కాశ్మీర్లో షిమ్లాలో ఐస్తో కొట్టుకుని చచ్చేటట్లు ప్రేమించుకున్నారు. తర్వాత ఆ హీరోయిన్ సడన్గా కనిపించటం మానేసింది. నిత్యం సిటీ ఎడిషన్లో చావులు చదివే హీరో బహుశా ఇంతకాలం ఆమె కనబడలేదంటే ఈ యాక్సిడెంట్లోనో పోయి ఉండవచ్చునని గ్రహించి శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు. మర్నాటి నుండే కొత్త పెళ్లాన్ని తీవ్రంగా ప్రేమిస్తూ బెడ్రూమ్ సాంగ్స్ పాడుతూ కడు సుఖంగా ఉన్నాడు. సడన్గా ప్రియురాలు కనబడింది. పెళ్లి చేసుకుందాం పదా అంది. సరే అని ఆమెను పెళ్లాడేసి ఈసారి బూటి కొడైకెనాలలో పాటలు పాడారు. ఆమెను ఆ ఊర్లోనే మరో ఇంట్లో పెట్టి అక్కడా ఇక్కడా తిరుగుతూ కామెడీ పేరుతో నానా రకాలుగా రభస చేశాడు. చివరికి ఆడవాళ్ళిద్దరూ తిట్టుకున్నారు, శపించుకున్నారు. అది పని కాదని ఇద్దరూ చావటానికి పూనుకున్నారు. భారమైన డైలాగుల మధ్య హీరో క్రాఫ్ట్ చెదిరిపోకుండా నలిగి కృశించిపోయాడు. చివరికి కథలో ఏదో చిన్న మెలికబడింది. దాంతో పాపం ప్రియురాలు తనకు పుట్టిన బిడ్డతో సహా త్యాగం చేసి శూన్యంలో కలిసిపోయింది. హీరో హమ్మయ్యా అన్న రిలీఫ్ మొహంతో మొదటి పెళ్లాంతో కులుకుతూ సుఖంగా ఉన్నాడు. కథ సుఖాంతమైంది. కానీ కృష్ణమోహన్కి తలనొప్పి ప్రారంభమైంది. సినిమా కాగానే ఇద్దరూ వెహికల్పై ఇంటి ముఖం పట్టారు. మంచి లొకేషన్స్, మంచి సాంగ్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంది డబ్బులు తీసుకుని సమీక్ష రాసే ప్రబుద్ధురాలిలా ఇంటి తాళం తీస్తూ శిల్ప. ఒక మగాడు ఇద్దరు ఆడవాళ్ళని ఫూల్స్ చేసి ఆడుకుంటుంటే నీకు ఎంటర్టైన్మెంట్లా అనిపించిందా అన్నాడు విసుగ్గా సోఫాల్లో కూర్చుని షూస్ విప్పుకుంటూ మోహన్. పాపం అతనేం చేశాడండి, పరిస్థితులు అలా తీసుకొచ్చినాయి అంది శిల్ప బట్టలు మార్చుకుంటూ. ఆ లవర్తో అమ్మా తల్లి అని ఓ దండం పెట్టి నాకు పెళ్ళయిందని చెప్పొచ్చు కదా. ఆమెను కూడా పెళ్లి చేసుకుని పాటలు పాడి ద్రాక్ష పళ్ళు మింగకపోతే సరే, కానీ నాకు ఆకలేస్తోంది అన్నాడు మోహన్. ఫ్రిడ్జ్లో ఉన్న సమోసాలు వేడి చేసి ఇద్దరికీ తీసుకొచ్చింది శిల్ప. తింటూ మళ్ళీ ప్రారంభించింది చర్చ. అలా నాకు పెళ్ళయిందని చెప్తే ఆ అమ్మాయి తట్టుకోలేదండి, చాలా సెన్సిటివ్ కదా, అందుకే తప్పనిసరి పరిస్థితిలో అలా చేశాడన్నమాట. ఇంత మోసం చేస్తే తట్టుకుంటుందటనా, గతిలేక. పైగా హీరోయిన్లు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం ఎందుకు, నాలుగు బాధక హీరోని. ప్రేమించిన వాడిని ఎలా బాధిస్తారండి, అతడు ఎలా బాధించాడు ఇద్దరిని, పరిస్థితుల ప్రభావం అండి. అయినా ఒకరిని ప్రేమించగలరు కానీ ఇద్దరినీ అంత ఉత్సాహంగా ఎవరూ ప్రేమించలేరు, అది తప్పు. ఒకరు ఒకరినే ప్రేమించగలరు, మరొకరికి అందులో స్థానం ఉండదు, ఎందుకంటే ఒకరితోనే మనస్సు నిండిపోతుంది గనుక. అసలు మోసం చేసిన వాడి మీద కోపం రావాలి, వాడిద్దరూ కొట్టుకోవడం ఎందుకు చీ అని వాడి మొహాన ఉమ్మేయాలి. కానీ ప్రేమించిన వాడిని ఉమ్మేయటం ఏమిటండి మీరు మరీను. మరైతే అతన్ని క్షమించేసి ముగ్గురు కలిసి బతకొచ్చు కదా. కూల్ డ్రింక్ తీసుకొస్తానుండండి అంటూ శిల్పలేచి గ్లాసులు తీసుకురావటానికి వెళ్ళింది. గ్లాసులు కడుగుతూ అతడి ప్రశ్న గురించి ఆలోచించింది. అతడికి ఒక గ్లాస్ ఇచ్చి తానుకొక గ్లాస్ తీసుకుని కూర్చుంది. ఎవరైనా సవతిని భరించలేరండి, కొన్ని సినిమాల్లో అలాంటి ముగింపు చూపించారు కదా, అది పాత కథే. అంటే ఎలాగోలా సవతిని వెళ్ళగొట్టేసి సుఖపడిపోదామని అంతేనా, అలా వెళ్ళగొట్టేసినా ఎప్పట్లా తిరిగి ప్రేమగా బతకగలుగుతారా, మనసులో సునీత భావాలు నాశనం కావు. సమాజంలో బతకాలంటే తప్పదు కదండి, అంటే భర్త మీద ప్రేమతో కాదు, సోషల్ సెక్యూరిటీ కోసం పాటలు నానా గడ్డి కరిచి ఆ సంసారం నిలబెట్టేసుకుంటారు తప్ప మోసగాడికి బుద్ధి చెప్దామని ఉండదు. ఇద్దరితో ఎంజాయ్ చేద్దామనుకున్న వాడిని తన్ని వెళ్ళగొట్టాలి, ఇద్దరూ వదిలేయాలి వాణ్ణి. అది లేదు అయినా మీ ఆడవాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం లేదు. చేతకాని దద్దం మళ్ళా ఎలాగోలా బతికేద్దామని తప్ప. శిల్ప ఆలోచనలో పడింది. మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే గుర్తించలేరు, పైగా స్త్రీలు ఆదరించిన చిత్రమని వాళ్లు ప్రకటించుకుంటూ ఉంటారు. స్త్రీలు తామున్న స్థితిని తాము గుర్తించినాడే వారికి నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. ఏది దమ్ముంటే ఇద్దరు భర్తలు ఒక భార్య సినిమా తీయమను చూద్దాం, కనీసం ఊహ కూడా చేయలేరు, ధైర్యం ఉండదు. సవతి పిల్లల్ని బాధించే స్త్రీల కథలే తప్ప సవతి పిల్లలున్న తండ్రుల కథ ఒక్కటి రాదు, ప్రయత్నం కూడా చేయరు. ఎంతసేపు గుడుగుడు గుంజం కథలు తప్ప ఆలోచన ముందుకు పోదు. పురుషుడితో సమంగా జీవితంలో ముందుకు నడుద్దామని స్త్రీలకు ఉండాలి శిల్ప.
అంటే స్త్రీలు కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రగతి సాధిస్తారని నేను అనటం లేదు. అతనికైనా పరిస్థితులు ఆమెకుండవా? ఆమెకున్న నిగ్రహం అతనికి ఎందుకు లేదు? ఆమెకున్న నీతి న్యాయం కట్టుబాటు అతను ఎందుకు పాటించటం లేదు? అంటే జరుగుబాటు మగవాడికి నడుస్తోంది కనుక నడిపిస్తున్నాడు, ఆడవాళ్ళని నడవనిస్తారా అట్లా? ఇలా తార్కికంగా ఆలోచించాలి ఆడవాళ్ళు. ఏవో నాలుగు పాటలు, కొన్ని మెలిక డైలాగులు చూసి మురిసిపోవటం కాదు. సినిమాలు కేవలం సరదా కోసం కాదు, అవి జీవితానికి ప్రతిబింబాలు. అందువల్ల ఆడవాళ్ళు ఇలాంటి సినిమాలు చూసి ప్రతిస్పందించాలి తప్ప 100 రోజులు ఆడించకూడదు. అలా చేయటం వల్లే మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమాలు వస్తున్నాయి, 100 ఎపిసోడ్ల సీరియల్స్ వస్తున్నాయి. ఆడవాళ్ళని వ్యక్తిత్వం లేని మనుషులుగా, ఆత్మాభిమానం లేని వ్యక్తులుగా చూపిస్తుంటే కళ్ళు తెరవాలి తప్ప అమ్మమ్మల కాలం నాటి ఆలోచనలతోనే ఉంటే ఎట్లా? సుదీర్ఘమైన స్పీచ్ ఆపుతూ నవ్వాడు మోహన్. మీ అంత సీరియస్గా నేను ఆలోచించలేదబ్బా, వచ్చి అతడి జుట్టు సర్దుతూ అంది శిల్ప. అవును ఆలోచించవు, నీకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఆలోచిస్తావు. తన దాకా రాదు కదా అన్న ధీమాతో మీరంతా అలాంటి కథల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. విషపూరిత కథకి షుగర్ కోట్ వేసి మీకు అందిస్తే ఆ పై రుచికి మురిసిపోయి ఆనందంగా మిగుతుంటారు. ఇది మగవాళ్ల డామినేషన్ నడుస్తున్న ప్రపంచం. ఒక ప్లాన్తో స్త్రీలను అంధకారంలోనే ఉంచి తాము అన్ని హక్కులు సుఖాలు పొంది స్త్రీలను 2వ తరగతి మనుషుల స్థాయి నుండి ఎదగకుండా చూస్తారు ఈ మగవాళ్లు. గమనించాలి మీరు. ఆమె ముక్కు షార్ప్నెస్ పరిశీలిస్తూ అన్నాడతడు. మీరసలు మగ ఫెమినిస్ట్ రచయిత అయితే బాగుంటుందండి, స్త్రీజాతికి మేలుకొలుపు పాడేవారు, కథలు నవలలు రాసి అందామె అతడి వేలు గట్టిగా కొరుకుతూ. 1:30 అయింది. అప్పుడే నిద్రపోయి లేచిన శిల్ప టీవీ పెట్టుకుని జూమ్ ఛానల్లో వస్తున్న అనుష్క శర్మ పాటను చూస్తూ డాన్స్ చేస్తోంది. మోహన్ ఏ స్నానం చేస్తున్నప్పుడో నిద్రపోతున్నప్పుడో చేస్తుంటుంది ఇలాగే. పొరపాటున మోహన్ చూశాడా, అయిపోతుంది ఆమె పని. ఎన్ని జోకులేస్తాడో, ఇప్పుడు పక్కతే ఉంది కాబట్టి ఫ్రీగా డాన్స్ చేస్తూ లీనమైపోయింది. కాలింగ్ బెల్ వినబడి టీవీ ఆపి తలుపు తీసింది శిల్ప. ఎదురుగా చుడిదార్లో ముద్దుగా ఉన్న అమ్మాయిని చూస్తూ సేల్స్ గర్ల్ అనుకుంటూ ఏం కొనాలి అంది నవ్వుతూ. మీతో మాట్లాడాలి అంది శ్వేత చిరునవ్వుతో. మీరు అని ఆగిపోయింది శిల్ప. నేను కృష్ణమోహన్ గారి పిఏ శ్వేతని, పరిచయం చేసుకుంది. రండి రండి లోపలికి నడిచింది శిల్ప. ఆమె వెనకే వచ్చి సోఫాలో కూర్చుంది శ్వేత. మంచీలు కావాలా అడిగింది శిల్ప. తలూపింది శ్వేత. ఆమె నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళింది. శిల్ప వచ్చి మంచినీళ్ళిచ్చి 1 నిమిషం అంటూ లోపలికి నడిచింది. నీళ్లు తాగి ముందు రూమంతా పరికించి చూడసాగింది శ్వేత. షోకేస్లో లామినేషన్ చేయించిన ఫోటోని చూసింది. మోహన్ మెడలో దండ వేస్తున్న శిల్ప. పెళ్లి ఫోటో అనుకుంటూ నవ్వుకుంది చిన్నగా. ప్లేట్లో బిస్కెట్లతో వచ్చి కూర్చుంది శిల్ప. తీసుకోండి అని, కొంచెం ఛాయ్ చేస్తాను అంటూ మళ్ళీ లేచింది. చిన్నగా తలూపి శ్వేత మళ్ళీ వాళ్ల పెళ్లి ఫోటో వైపు చూస్తూ కూర్చుంది. ఫోటోలో మోహన్ కొంచెం అమాయకంగా ఉన్నాడు, ఇంకొంచెం ముద్దుగా ఉన్నాడు. ఆడపిల్లలే కాదు మగవాళ్ళు కూడా ముద్దుగా ఉంటారు, ఆరాధనగా అనుకుంది శ్వేత. పక్కన శ్వేత ఇంకా లేతగా ముగ్ధలా ఉంది, అనుకోకుండా ఉండలేకపోయింది. లోపల టీ చేస్తున్న శిల్ప. పేరు శ్వేతట, పేరుకు తగ్గట్టే తెల్లగా అందమైన బొమ్మలా ఉంది. మోహన్ ఎప్పుడూ చెప్పినట్లు లేదు ఈమె గురించి. ఈ మధ్య కొత్తగా కానీ వచ్చిందేమో, ఇంతకుముందు పిఏగా అబ్బాయి ఒకడుండేవాడు అనుకుంది. టీ తీసుకొచ్చి కూర్చుంది శిల్ప. చెప్పండి, ఏదైనా పని మీద వచ్చారా లేక ఊరికనే నన్ను చూసిపోదామని వచ్చారా? మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారేమో కదూ? అవునండి, మీతో ముఖ్యమైన పనుండొచ్చాను అంటూ టీ తాగి కప్పు కింద పెట్టింది. మెల్లిగా తలెత్తి, మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చానండి అంది నవ్వుతూ. దేనికి పర్మిషన్ అంది శిల్ప కూడా నవ్వుతూ. కృష్ణమోహన్ గారిని పెళ్లి చేసుకోవటానికి అంది అదే నవ్వుతో. ఆమె ఏమంటుంది అర్థం కాక తెల్లబోయి తాగుతున్న టీ కప్ టీపాయ్పై పెట్టి అయోమయంగా చూసింది శిల్ప. అవునండి, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 6 నెలలు అయింది. నన్ను మొదటే మోహన్ గారి పిఏగా అపాయింట్ చేశారు. అప్పటి నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నాను. ఆయన్ని తొలిసారి చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు అదేవిధంగా ప్రేమిస్తున్నాను. అందుకే ఆయనకి పెళ్ళయిందని తెలిసి కూడా బాధపడలేదు.
రెండవ భారీగానైనా ఒప్పుకుంటాను, కానీ మరొకరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను అంటూ క్యాజువల్గా ఎవరో మూడో వ్యక్తిని గురించి చెప్తున్నట్లుగా చెప్పుకుపోతోంది శ్వేత. శిల్పకి అది కలో నిజమో అర్థం కానంతగా ముద్దుబారిపోయింది మెదడు. కళ్ళు మరింత పెద్దవి చేసుకుంటూ చూస్తుండిపోయింది. ఇద్దరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. శ్వేత శిల్ప వైపు చూస్తోంది, శిల్ప ఎటో చూస్తోంది. మెల్లిగా శిల్ప మెదడు పనిచేయటం ప్రారంభించింది. కొన్ని సెకండ్ల తర్వాత మాట్లాడగలిగింది. మీరేం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా అంది, మాటలు కూడబలుకుంటున్నట్లుగా. మీరు ఆవేశపడకండి ప్లీజ్, నాకేమీ లీగల్ రైట్స్ అక్కర్లేదు. మీ భర్తను మీ దగ్గరే ఉంచుకోండి, నేను రెండవ భార్యగానే ఉంటాను. వారానికి 2 రోజులు నా దగ్గర ఉంటే చాలు. దయచేసి కోపం తెచ్చుకుని నన్ను గెట్అవుట్ అనకండి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి కూల్గా అంటున్న శ్వేత మాటలు ముందరి కాళ్లకు బంధం వేసినట్లున్నాయి శిల్పకి. ఏమనాలో తోచినట్లుగా ఆమెను చూస్తోంది. చూడండి, నా 22 ఏళ్ల జీవితంలో మోహన్ గారి కంటే డిజర్వింగ్ పర్సన్ని చూడలేదు. తొలిచూపులోనే ఆయన నా మనస్సు దోచారు. ఈ 6 నెలల నుండి తపస్సులా ఆయన్ని ధ్యానిస్తున్నాను. పెళ్లైన మనిషిని ఎలా ప్రేమిస్తారు మీరు? పళ్ళ బిగువున కోపాన్ని విసుగును దాచుకుంటూ అంది శిల్ప. ఒక మగవాడికి ఒక పెళ్లి అనేది పాతకాలం నాటి భావన, భర్తే భార్యను పోషించాలనుకునే కాలం నాటి భార్యల మాట. ఈ రోజుల్లో స్త్రీ పురుషులు ఇద్దరూ సంపాదనాపరులే కాబట్టి ఒకరికి 2 భార్యలున్నా నష్టం లేదు. నేనేమీ మీలా ఆయన సంపాదనపై ఆధారపడను. నా కోసం ఆయన ఏమీ ఖర్చు పెట్టనక్కర్లేదు. అన్ని సుఖాలు మీరే ఉంచుకోండి. నాకు కావలసింది మోహన్ గారు, కానీ ఆయన డబ్బు పోషణ కాదు. కన్విన్సింగ్గా రీజనింగ్తో మాట్లాడుతున్న శ్వేతని చూస్తే బొళ్ళు మండుతోంది శిల్పకి. ఆవేశాన్ని ఆపుకుంటున్నట్లుగా టీపాయ్ మీద ఉన్న కప్పును తీసి గట్టిగా పట్టుకుంది. చూడండి, మీరు ఎక్సైట్ కావద్దు. నేనేమీ మీ భర్తను మీ నుండి దూరం చేయట్లేదు, మీకు విడాకులు ఇప్పించట్లేదు. మర్యాదగా మీ పర్మిషన్ అడుగుతున్నాను. మీకు ఈ విషయం సడన్గా తెలిసి అప్సెట్ కాకూడదని మిమ్మల్ని మానసికంగా తయారు చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. శిల్పకి చేతిలో ఉన్న కప్పు ఆ అమ్మాయి మొహాన్నేసి కొట్టాలన్నంత కోపం వస్తోంది. మీ పన్నమ్మాయిని కాస్త మా ఇంట్లో కూడా పనిచేయమని చెప్తారా? నేను ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతాను, మీ పని అయిన తర్వాతే అంటున్నంత క్యాజువల్గా మాట్లాడుతుంటే మీరంతగా కంగారు పడనక్కర్లేదు అనునయంగా చూస్తూ అంది శ్వేత. ఏదో చిన్నపిల్లని సముదాయిస్తున్నట్లు చెప్తుంటే గెట్అవుట్ అనాలన్నంత ఆవేశం వస్తోంది శిల్పకి. చెంప పగలగొట్టి బయటికి నెట్టి తలుపు వేస్తే ఎలా ఉంటుంది అనిపించింది కూడా. సడన్గా శిల్పకి మోహన్ అడగమని పంపాడేమో అన్న ఊహతోచింది. అలా అనిపించగానే బిల్డింగ్ తన మీద పడి ఉక్కిరి బిక్కిరి అయినట్లు అనిపించింది ఆమెకు. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్లు అయ్యింది. నిర్వీర్యమైపోయినట్టు నీరసం ఆవహించగా శ్వేత వైపు పిచ్చిగా చూసింది. శ్వేత లేచి, వస్తానండి థ్యాంక్స్ అంటూ శిల్ప వైపు ఓసారి స్నేహపూర్వకంగా చూసి హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకుని డోర్ తీసుకుని వెళ్ళిపోయింది. శిల్ప కూర్చున్న చోటే అలానే ఉండిపోయింది ఓ 1 గంట వరకు. తర్వాత నెమ్మదిగా టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది. కానీ టీవీలో ఏమొస్తుందో అర్థం కావట్లేదు ఆమెకి. కొంతసేపు అయిన తర్వాత టీవీ గట్టేసి సోఫాలో కాళ్లు మడిచిపెట్టుకుని వెనక్కి వాలింది. ఇదంతా కళా నిజమా అనిపించింది ఒక్కసారి. కల కాదు, నిజమే. ఎదురుగా 2 టీ కప్పులు కనిపిస్తున్నాయి. 2 సంవత్సరాల్లో 20 సంవత్సరాల బాల్యాన్ని మరిపింపజేసి మీరు నా జీవితంలోకి రాకముందు నాకొక ఐడెంటిటీయే లేదు, పెళ్లిన తర్వాత నాకు గతమే లేదు అని తనచే అనిపించుకున్న మోహన్ ఇంత శిక్ష విధిస్తాడా నాకు? చచా, మోహన్ ఏమిటి, మరో పిల్లను ప్రేమించడం ఏమిటి? ఈ పిల్లేదో మెంటల్ కేస్ అయి ఉండొచ్చు అలా అనుకోగానే కొండంత ధైర్యం వచ్చింది ఆమెకు. మళ్లీ వెంటనే ముద్దుగా ఉండి కరుకుగా మాట్లాడుతున్న శ్వేత గుర్తుకొచ్చి, ఆ పిల్లకు మెంటలేంటి అనుకోగానే మళ్లీ నీరసం ఆవహించింది. అసలు మోహన్ని రాని, వస్తే తెలుస్తుంది కదా, అసలు అతడే పంపించాడో ఆమె వచ్చిందో. నిజంగా అక్కడ ఓ ఎఫ్ఐ నడుస్తూ ఉందేమో. మోహనే ఆమెను పంపించుంటే అతడి ముఖకవళికల్లో తెలిసిపోదు. 2 సంవత్సరాలు ప్రాణంలో ప్రాణంగా మసలిన నేను అతడి అనీజీనెస్ని ఇబ్బందిని ఇట్టే పట్టేయగలను. సూటిగా మోహన్ కళ్ళల్లోంచి గుండెల్లోకి చూడాలి, అప్పుడు ఆలోచించాలి ఇప్పటి నుండి ఎందుకు అనుకుంటూ కూర్చుంది. పనమ్మాయి తనే తలుపు నెట్టుకుని వచ్చి గిన్నెలు తోమింది. శిల్ప అలాగే కదలకుండా ఎటో చూస్తుండటంతో ఆమెను పలుకరిద్దామనుకుని కూడా మానుకుని వెళ్ళిపోయిందామె.
సాయంత్రం ఆరు కాగానే గేటు దగ్గర కారు శబ్దమైంది. శిల్పలో చలనం వచ్చింది. కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీసి ఉండటంతో తోసుకు వచ్చాడు మోహన్. నిస్తేజంగా కూర్చున్న శిల్ప వైపు చూశాడు. వాట్ హ్యాపెండ్ ఇయర్, అలా దిగులుగా ఉన్నావేమిరా బుజ్జి అంటూ షూజైనా విప్పకుండా సోఫాలో ఆమె ఒడిలో తలబెట్టుకుని పడుకున్నాడు. ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ గారు తనని ఎలా మెచ్చుకుంది చెప్పటం మొదలెట్టాడు ఆనందంగా. నువ్వంటే నన్ను నా మొగుడే కదా అని కేర్లెస్గా చూస్తావు, కనీసం బయటి వాళ్లైనా నా తెలితేటలు గుర్తిస్తారు తెలుసా అంటూ ఎప్పట్లా శిల్ప చెయ్యి తలలోకి పోకపోయేటప్పటికీ తనే శిల్ప చెయ్యి చెక్కిలి కానించుకున్నాడు. అయినా ఏమీ స్పందన లేకపోయేసరికి ఆమె చేతివేలు కొరుకుతూ కూర్చునే నిద్రపోతున్నావాడియో అన్నాడు. ఎప్పట్లానే ఉన్న మోహన్ని చూసి ఏదో క్రాస్ ఎగ్జామ్ చేద్దామనుకున్న శిల్పకి ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. మోహన్ లేచి షూస్ విప్పుతున్నాడు. ఆమె అమాంతం లేచి బెల్ట్ తీయబోతున్న మోహన్ దగ్గరికి పరుగునబోయి అతన్ని గట్టిగా హత్తుకుంది. తలనొప్పిగా ఉందా, ఎందుకలా డల్గా ఉన్నావు ప్రేమగా దగ్గరికి తీసుకుని పాపిటపై ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. శిల్ప మొహం చూపించకుండా అతడి గుండెల్లో దాచుకుంది ఒదిగిపోయినట్టుగా. ఆమెను దూరం చేసి మొహం చూద్దామనుకున్నాడతడు. అతడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకుంది అతడి నడుమును. వేడి ఛాయ్ నేను చెయ్యనా అన్నాడు ఆమె జడసర్దుతూ. మోహన్ ఎప్పట్లా ఉండటంతో ఆనందం, ఇంతకుముందు జరిగిన సంఘటనకు కలిగిన దుఃఖం కలిసి శిల్పకి పోరున ఏడుపొచ్చింది. ఏడుస్తున్న శిల్పని చూసి మోహన్ కంగారు పడిపోయాడు. ఏమైంది, ఏం జరిగింది ఆతృతగా అడిగాడు. జవాబు చెప్పకుండా ఇంకా గట్టిగానే ఏడుస్తున్న శిల్పని చూసి భయపడిపోయాడు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఫోన్లో వచ్చిందా అడిగాడు. తల అడ్డంగా ఊపుతూ ఏడుస్తున్న శిల్పను మెల్లిగా తీసుకువెళ్లి బెడ్పై కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు ఏమైంది అడిగాడు. ఒకసారి మోహన్ వైపు చూసి అటు తిరిగింది. చెప్పాలమ్మా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అటు తిరిగి వచ్చి బెడ్పై కూర్చుంటూ అడిగాడు. ఏమో చెప్పాలని గొంతు విప్పబోయింది, మాట రాలేదు. మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చింది, వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ఆమె వీపు మీద రాస్తూ చెప్పు అన్నాడు లాలనగా. మరి ఒక అమ్మాయి మధ్యాహ్నం వచ్చి మీ ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, పర్మిషన్ ఇవ్వరా అందండి మెల్లిగా చెబుతూ బిక్కమొహంతో చూస్తున్న శిల్పని చూస్తూ ఉన్నవాడల్లా ఆమె మాట వింటూనే మోహన్ రిలాక్స్ అయిపోయి ఆగకుండా 3 నిమిషాలు నవ్వాడు. చంపావు పో, నేను ఇంకా ఎవరికి ఏ ప్రమాదం జరిగిందో అని భయపడిపోయాను. భలే బంపర్ జోక్ చెప్పావు శిల్పి అంటూ టవల్ తీసుకుని, దీనికోసం ఇంత టెన్షన్ పెట్టావురా బాబు, ఉండు స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి దూరిపోయాడు. మోహన్ నవ్వటంతో శిల్పకి ధైర్యంగా అనిపించింది. చటుక్కున లేచి కూర్చుంది. వాష్ బేసిన్ దగ్గరికి పోయి మొహం కడుక్కుంది, టీ చేసింది. మోహన్ స్నానం ముగించి లుంగీ షర్ట్ వేసుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఏదైనా ఫోన్ వచ్చిందేమో, ఊరిలో ఎవరికన్నా బాగోలేదేమో అని భలే భయపడ్డానులే, సరేగాని ఇలా వచ్చి కూర్చో అన్నాడు టీవీ ఆన్ చేస్తూ. శిల్ప అతడికి ఒక కప్పిచ్చి తానొకటి తెచ్చుకుంది. తల వంచుకుని టీ తాగుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె మొహాన్నే చూస్తూ, అమ్మయ్యా ఇప్పటికి నీ మొహం తేటపడింది అని ఆమె బుగ్గ నిమిరాడు. టీ తాగి కప్పు కింద పెట్టి టీవీ ఆఫ్ చేసి పక్కపడి వేసుకుని ఆమెకు ఒక పలుకు అందించి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. కథలోకి నడుద్దాం మేడం, ఎవరా పోరి, ఎన్ని గంటలకు వచ్చింది అడిగాడు విలాసంగా. 1:30 వచ్చింది అంది కోపంగా శిల్ప మొదలెడుతూ. అలా బుంగముత్త అవసరం లేదు, మామూలుగా చెప్పు. ఆ తర్వాత, మీ వారిని నేను చాలా రోజుల నుండి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, మీ పర్మిషన్ కోసం వచ్చాను అంది. చూసావా మన చరిష్మా, నామగుడే కదా అని నువ్వు నా గొప్పతనాన్ని గుర్తించవు. నాకు పెళ్ళయిందని తెలిసి 2వ భార్యగానైనా రావాలనుకుంటున్నదంటే చూసుకో, మన ఇమేజ్ ఛామ్ ఎలాంటిదో, నన్ను ఎక్కడైనా చూసుంటుందేమో అన్నాడు కాలర్ ఆ తర్వాత హెయిర్ స్టైల్ సర్దుకుంటూ. శిల్ప కోపంగా చూసేసరికి, సారీ నో కామెంట్స్ ప్రొసీడ్ అన్నాడు బుద్ధిగా చేతులు కట్టుకుని. శిల్ప మాట్లాడలేదు. నువ్వేమన్నావు, ఏ తెలుగు సీరియల్ చూసి వస్తున్నావు పాప అనాల్సింది అన్నాడు. తానింత టెన్షన్ పడి దుఃఖంతో చెప్తుంటే జోక్ తెస్తున్న భర్తను చూడగానే ఒళ్ళు మాడింది శిల్పకి. కోపంగా చూసింది. ఆమె వైపు చూడకుండా మళ్లీ అన్నాడు మోహన్.
హ్యాపీగా చేసుకో తల్లి, నాకు కాస్త టిఫిన్లు చేసే బాధ తప్పుతుంది. రాత్రులు కూడా దుప్పటి ప్యాకింగ్లో డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటాను అనవలసింది. మిత్రపోయేది. శిల్ప బుంగమూతితో తలంచుకుని కూర్చుంది. ఆమెను అలా చూస్తుంటే ముద్దు పాపాయిలా కనిపించింది అతడికి. లేచి ఆమె గడ్డం పైకెత్తి నవ్వాడు. ఎర్రగడ్డ నుండి పారిపోయి వచ్చింటుందిలే గాని, నువ్వు లేచి తయారవు, అలా ట్యాంక్ బండ్కి పోయేద్దాం, వస్తు కొన్ని బుక్స్ కొనుక్కునొద్దాం అన్నాడు తయారవ్వటానికి ఉద్యుక్తుడవుతూ. శిల్ప అలాగే కూర్చునుంది కదలకుండా. మోహన్ బట్టలు వేసుకుని వచ్చాడు. అసలు మీ ఆఫీస్లో ఎవరైనా అమ్మాయిలున్నారా చెప్పండి ముందు, అడిగింది తీవ్రంగా ఆలోచిస్తూ. అబ్బా ఇంకా అదే కదా, చాలామంది అమ్మాయిలున్నారు, అయినా కష్టపడి ఆఫీస్లో పనిచేసేవాళ్ళు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యరు, కొంటెగా అన్నాడు. మీ సెక్షన్లో ఎవరైనా అమ్మాయిలున్నారా? శుభ్రంగా ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు. పెళ్లి కాని వాళ్లేనా? అవును, అసలు పెళ్లి కాని వాళ్ళు, తలదువ్వుకుంటూ అన్నాడు. పేర్లేమిటి? ఒక అమ్మాయి శ్రీలత, ఇంకో అమ్మాయి పేరు గుర్తు చేసుకుంటూ ఆగాడు. శిల్ప గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. చెబుతానుండు అంటూ ఆగి చెప్పాడు. శ్వేత, ఆమె నా పిఏ. శిల్ప ఊపిరి పీల్చడం మర్చిపోయింది కొన్ని సెకండ్లు. ఇంటర్వ్యూ చాలే గాని బయలుదేరు అంటూ ఆమె జబ్బ పట్టుకుని లేపబోయాడు. ఆమె అతని మొహంలోకి చూస్తూ అంది, మన ఇంటికొచ్చిన అమ్మాయి మీ పిఏనే, పేరు శ్వేతని చెప్పింది. ఈసారి మోహన్ ఊపిరి పీల్చడం మర్చిపోయి కళ్ళు పెద్దవి చేస్తూ శిల్పనే చూస్తుండిపోయాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.